అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా చేతకాని తనానికి నిదర్శనంగా ఈరోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిన తర్వాత పరామర్శకు వస్తున్న లోకేష్ గారిని దగ్గర కూడా రానివ్వకుండా అనుమతులు లేవని చెప్పడం ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేయడానికి సిద్ధపడడం అనేది నిజంగా చూస్తుంటే సిగ్గుమాలిన చర్యగా భావించాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి చేవ లేదా, దమ్ము లేదా, ధైర్యం లేదా, లేకపోతే చేతకాని ప్రభుత్వం ఒప్పుకోమనండి. అంతే తెప్పించి గన్నవరం దగ్గర నుంచి సుమారుగా నరసరావుపేట వెళ్లే వరకు కూడా మీ పోలీస్ బలగాలన్నింటినీ కడిపి సుమారుగా 1000 మంది పోలీసులతో ఈరోజు పహారా కాస్తున్నారంటే లోకేష్ గారంటే భయమా, ఆడపిల్లను రక్షించలేని చేతకాంతనమా, నాకైతే అర్థం కాదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆడపిల్లకి న్యాయం చేయండి. మీరు చెప్పినట్టుగానే 21 రోజుల్లో దిశా చట్టం ప్రకారం ఆ నిందితుడికి ఉరిశిక్షనే విధించాలి, అతనికి శిక్షణ పడాలి అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు రమ్య సంఘటనతో పాటు అనూష అని ఇప్పుడు ఎక్కడైతే మన నరసరావుపేటలో జరిగింది ఇన్సిడెంట్ జరిగిందో ఆ అమ్మాయిని కూడా అతి కిరాతకంగా చంపితే 6 నెలలు అయినా కూడా ఈ రోజు వరకు ఎటువంటి న్యాయం జరగకపోవటం వల్ల అక్కడ ఒక అనూషను, ఒక రమ్యను, ఒక వరలక్ష్మో, ఒక తేజస్విని అవన్నీ కాదు, ఆడపిల్లని ఇంత దారుణంగా కర్కశంగా చంపేస్తున్నారు, ఇలాంటి వాళ్ళకి భయం కల్పించాలి అనుకుంటే గనక కంపల్సరీగా ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలి అని ఒకే ఒక నెపంతో ఈ రోజు ఒకే ఒక కారణంతో వాళ్ళందరికీ కూడా ఆడపిల్లలకి న్యాయం జరగాలని నారా లోకేష్ గారు ఈరోజు బయటకు వచ్చి అక్కడ అనూష కుటుంబాన్ని పరామర్శకెళ్తాం, అక్కడ పాదయాత్ర చేస్తామంటే ఏంటి నీకు నీకున్న భయం, నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి ఆడపిల్ల రక్షణ గురించి నోరెత్తడు, ఇంట్లోంచి బయటికి రాడు, తాడేపల్లి కొంపలోంచి అసలు బయటికే రాడు. అతను తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి కోతవేటు దూరంలో సీతానగరం అన్న దగ్గర గ్యాంగ్ రేప్ జరిగినా కూడా కనీసం నోరు మెదపలేని ఒక రకంగా చెప్పాలంటే నీచుడనే చెప్పాలి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే బయటకు వచ్చే మనకు సిద్ధాంతాలు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి. అటువంటిది ఒక సీఎం స్థాయిలో ఉండి ఇంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే పక్క రాష్ట్రంలో జరిగిన అఘాయిత్యాల మీద మీరు దిశా చట్టాన్ని ప్రవేశపెట్టిన మీరు ఈరోజు ఆడపిల్లలకి ఇంతలాగా జరుగుతూ ఉంటే ఎందుకు నోరు మీద పట్టలేదు? హోమ్ మినిస్టర్ ఒక డమ్మి హోమ్ మినిస్టర్, డొమ్మై హోమ్ మినిస్టర్ ఎప్పుడు కూడా నోరిప్పదు. అంటే ఈ రోజు పోలీసులతో మమ్మల్ని అడ్డగించే ప్రయత్నం చేస్తే మేము ఆగిపోతాం అనుకుంటున్నారా? ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏ రోజైనా కూడా ఆడపిల్లల రక్షణ గురించి నారా లోకేష్ గారు నడుం బిగించారు. కంపల్సరీగా ఆడపిల్లల రక్షణ వచ్చినంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. ఇంకొక విషయం చెప్పాలి, ఒక పక్క నుంచి ఆడపిల్లలకి ఏమీ జరగట్లేదు, దిశా చట్టం వల్ల న్యాయం జరిగిపోతుంది అని చెప్పి చెప్పిన హోమ్ మినిస్టర్ గారికి ఒకటే అడుగుతున్నా, ఈ రోజు ఈ కార్యక్రమం మేము చేపట్టాం, నిందితులకు ఎవరికైనా భయం ఉందా? కనీసం మీరంటే భయం లేదు, ప్రతిపక్షం అంటే భయం లేకుండా చేస్తున్నారు మీరే. ఈరోజు నిన్న గుంటూరులో ఒక యువతి మీద గ్యాంగ్ రేప్ జరిగింది నిన్న నైట్. ఆ భార్యాభర్తలు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వబోతా ఉంటే ఇది మా పరిధి కాదు అన్నారు. నీ 0 FIR ఎక్కడ పెట్టుకున్నావమ్మా? అయ్యా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఫ్రెండ్లీ పోలీస్, 0 FIR, ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పిన పెద్ద మనుషులు ఏమే పేరు ఈరోజు? ఏ 0 FIR తీసుకొచ్చి చెత్తబుట్టలో పడేశారా? ఏ అమ్మాయికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా? అర్ధరాత్రి పూట నాకు అన్యాయం జరిగిందని భార్యాభర్తలు ఇద్దరు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మా పరిధిలోది కాదని చెప్పి పంపించారంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? డీసీపీ గారు ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరిని హౌసరెస్టులు చేయాలి, ఎవరిని నిర్బంధించాలి, ఎవరు రోడ్ల మీదకి రాకుండా పహారా కాయాలి? దీని మీద ఉన్నంత శ్రద్ధ ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకుండా చూడాలి అన్న దాని మీద లేకపోవడం డీజీపీ గారు వదిలేయండి, అబ్బా వదిలేయండి, ఉద్యోగాలు వదిలేయండి, బయటకు వచ్చి ప్రగల్భాలు పలకొద్దు, రాజకీయ నాయకుల్లో స్టేట్మెంట్లు ఇవ్వకండి, మీ ఉద్యోగ ధర్మం మీరు పాటించండి, అప్పుడు మేము అందరూ రక్షణగా ఉంటాం. ఈరోజు దేనికి భయం మీకు? లోకేష్ గారు అంటే దేనికి భయం? జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు చేస్తున్నది మీరు మీ నాయని గురించి, మీ సీఎం కుర్చీ గురించి చేసిన ఓదార్పు యాత్ర కాదండి. ఈరోజు ఒక ఆడపిల్లకి రక్షణ కల్పించాలనే కారణంతో ఈరోజు బయటకు వచ్చి నరసరావుపేట వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఏంటి మీకు నొప్పి, భయమా? లేకపోతే ఆడపిల్లకి రక్షణ కల్పించలేమని చెప్పి చేతులు ఎత్తేశారా? కాబట్టి మీ పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఒకటి, పోలీసులకి పోలీసులకు కానీ సీఎం గారికి కానీ హోమ్ మినిస్టర్ గారికి కానీ ఒక్కటే చెప్తున్నా, ఆడపిల్లల రక్షణ విషయంలో అలసత్వం వహిస్తే మీరు ఊరుకుంటారేమో కానీ లోకేష్ బాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒక్క క్షణం కూడా ఊరుకోదు. దీన్ని అల్టిమేట్ గా మీరు తీసుకొని రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత మీది,
అదర్వైజ్ మా పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తామని మాత్రం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.